మొత్తం హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇనిషియేట్ యాప్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో ముందుగా మీరు ఇన్షాట్ ట్యాప్ని ఓపెన్ చేసి సో ఫస్ట్ మనం ఫోటోస్ అయితే కనుక ఎడిట్ చేసుకోవాలి సో దానికోసం మనం ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని పైన బ్లాంక్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక కింద బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో నేను మీకు ఒక బ్రష్ ఎఫెక్ట్ వీడియో లింక్ ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి సో దీన్ని ఇలా లైట్గా జూమ్ చేసుకోండి సో విధంగా జూమ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్లస్ పీఐపీ ఉంది కదా మళ్ళీ దాని మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ ఫ్రూన్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫ్రూడ్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకొని లైట్గా ఫ్రూట్ని కూడా లైట్గా జూమ్ చేసుకొని ఇక్కడ మనకు పక్కన ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ చూడండి సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు మల్టీప్లై ఆప్షన్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది అందులో ఇన్సర్ట్ అవుతుంది సో ఇక్కడ ఫోటో మంచి కనిపించేలా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి మీరు క్వాలంటే ఫుడ్ని లెఫ్ట్కి రైట్కి కూడా మూవ్ చేసుకోవచ్చు సో ఫోటోని క్వాలిటీ లైట్కి ఇలా జూమ్ తక్కువ చేసుకొని సో క్వాలిటీలో కార్నర్ ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనకు మొత్తానికి ఫోటో అనేది మంచి కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మన సేమ్ అదే ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే పైన సేవ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది సో విధంగా సేవ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ పైన యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని అక్కడ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫోటో అనేది అరేజ్ అయిపోతుంది ఇలా అరేజ్ అయిపోయినాక మళ్ళీ సేమ్ ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో నెక్స్ట్ మీరు సెకండ్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో ఆ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కూడా లైట్గా కాంటెంట్ లైట్గా జూమ్ చేసుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ బ్లెండ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మల్టీప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే కనుక మనం చూడండి ఇలా అందులో ఇన్సర్ట్ అయిపోయింది సో ఫోటో మంచిగా కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మన సేమ్ చూడండి ఓకే సో విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఆ ఫోటో మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి మిడిల్లోనే సో ట్యాప్ చేసుకుంటే పైన సేవ్ ఆప్షన్ వస్తుంది సో ఆ సేవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఒక టెన్ కానీ ట్వెల్వ్ కానీ ఫొటోస్ అనేది కనుక ఎడిట్ చేసుకోండి మీ సాంగ్ లెంత్ బట్ అనమాట ఇలా ఫొటోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకున్నాక సేమ్ మళ్ళీ ఇన్షాట్ ట్యాప్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లెస్ బట్ మీద ట్యాప్ చేసుకొని పైన బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ క్యాన్వస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఇస్ టు సిక్స్టీన్ డేస్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక పైన మనకు ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో ఇక్కడ ఆ సెకండ్లో మెన్షన్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ట్వంటీ త్రీ సెకండ్స్ వరకు మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ అయిపోతుంది సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మై మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ ఫోన్లో ఉన్న సాంగ్ని మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ వీడియో క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి సో నేను సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక సో ఇప్పుడు పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనం ఇందాక ఎడిట్ చేసుకున్న ఇమేజ్ అన్ని కూడా చూపిస్తూ ఉంటుంది సో మీరు ఫస్ట్ ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని లైట్గా ఈ విధంగా జూమ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సో మీకు ఈ ఫోటో అనేది ఎన్ని సెకండ్ల వరకు రావాలి నేను సాంగ్లో సెకండ్ లిరిక్ వరకు రావాలనుకుంటున్నాను కాబట్టి సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ ఫోటో కూడా ఎండ్ అయ్యాలని కట్ చేస్తున్నాను అనమాట చూడండి సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని మధ్యలో స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి సో ఇలా లైట్గా ఎక్స్పాండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి సో ఇమేజ్ని క్లిక్ చేసుకొని పైన మనకు స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఉంది కదా సో చూడండి ఇలా ఇమేజ్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఆ విధంగా లైట్గా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి ఇలా రెండు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఆ ఇమేజ్ని మీ టూ ఫింగర్స్తో ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఇలా జూమ్ తక్కువ చేసుకుని చూడండి మనకి ఇలా స్టార్టింగ్లో ఇలా స్పీడ్గా మూవ్ అవుతుంది స్టార్టింగ్ ఇలా స్పీడ్గా వస్తుంది సో ఇప్పుడు ఆ ఇమేజ్ ఎండులో ఇలా వైట్ల నుంచి వేసుకొని మళ్ళీ సేమ్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇమేజ్ని లైట్గా ఇలా కొంచెం జూమ్ చేసుకోండి ఇది లైట్గా కొంచెం జూమ్ చేసుకుని చూడండి మనకి ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో స్పీడ్గా వచ్చేసి తర్వాత స్లోగా మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది సో మీకు అంత స్పీడ్గా మూవ్ అవ్వద్దు అనుకోండి లాస్ట్లో సో కావాలంటే ఇంక కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి సో నేను జూమ్ కొంచెం తక్కువ చేస్తున్నాను చూడండి సో ఓకే ఇప్పుడు చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్లో స్పీడ్గా వచ్చేసి తర్వాత ఇంకా స్లోగా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా మనం ఫోటో అనేది కనుక ఎడిట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం ఈ యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫిల్టర్ని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకి ఇక్కడ మూడి అనేసి ఉంచుడండి ఇక్కడ సో ఎంఓఓ డివై వన్ అనేసి ఉంచుడండి ఇక్కడ వింటేజ్ పక్కన ఎంఓఓ డివై జీరో వన్ అనేసి ఉంది కదా సో నేను ఆ ఫిల్టర్ అనేది కనుక సెలెక్ట్ చేస్తున్నాను సో కొంచెం మంచిగా ఉంది ఫిల్టర్ అయితే కనుక సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫోటో అనేది కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిపోయినాక సో మనకి ఈ యొక్క ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లో నుంచి వేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో దీన్ని కూడా లైట్గా జూమ్ చేసుకోండి సో జూమ్ చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తూ మీకు ఈ యొక్క సెకండ్ ఫోటో ఎక్కడికి రావాలి సో సెకండ్ మళ్ళీ వచ్చే టూ లిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు రావాలనుకోండి సో అక్కడ ఈ యొక్క ఇమేజ్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకొని కట్ చేసుకోండి సో కట్ చేసుకున్నాక సో ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి లై ఐడి ఎక్స్పాండ్ చేసుకొని ఓకే ఆ ఇమేజ్ స్టార్టింగ్లో ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకుని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అది ఇంకా పక్కన ఇంకో కీ ఫ్రేమ్ ఇలా యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఇమేజ్ని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఇలా జూమ్ తక్కువ చేసుకుని చూడండి సడన్గా ఇలా జూమ్ అవుతూ ఉంటుంది ఆ ఇమేజ్ అనేది సో విధంగా స్టార్టింగ్లో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఇమేజ్ ఎండ్కి వెళ్ళేసి ఎండులో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా ఈ విధంగా జూమ్ చేసుకుంటే కనుక మనకు స్టార్టింగ్లో ఏమో స్పీడ్గా వస్తుంది తర్వాత ఏమో స్లోగా మూవింగ్ అవుతూ ఉంటుంది సో ఈ ఇమేజ్ కూడా మీరు ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మోడీ అనే ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకోండి సో విధంగా మొత్తం కూడా ఇదే విధంగా ఇమేజ్ నేత కనుక మీరు యాడ్ చేసుకోవాలి టోటల్ సాంగ్ మొత్తం కూడా సో నీతి కనుక అన్ని చూడండి ఫిల్టర్లోకి వెళ్ళేసి ఎంఎంఓ డివై జీరో వన్ అనే ఎఫెక్ట్ ఉంది కదా సో నేను దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా మీరు అన్నిటి కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి సో నేను లాస్ట్ వరకు లిరిక్ కూర్చోండి ఇలా అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాను సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మనం సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ సాంగ్ వినండి సాంగ్ విన్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఇక్కడ ప్లస్ టెక్స్ట్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ క్లీక్కి ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది ఫాంట్ ఆప్షన్ ఉంది కదా సో ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఏ ఫాంట్ కావాలో మీరు ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి కలర్ ఆప్షన్లోకి వచ్చేసి వైట్ కలర్ని మీకు మీకు నచ్చిన కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ యానిమేషన్స్లో ఫేడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఫుల్గా ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక అవుట్ యానిమేషన్ ఫేడే ఇచ్చేసుకోండి సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఆ యొక్క టెక్స్ట్ మీకు ఇమేజ్కి టచ్ అవ్వకుండా ఉండేలా కొంచెం కింద సెట్ చేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా సో మీకు జూమ్ కొంచెం తక్కువ కావాలా ఎక్కువ కావాలన్నది మీ ఇష్టం మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ ఆ ప్లస్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని సెకండ్ లిరిక్ మీకు సాంగ్లో ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్చ్ చేసుకోండి సో ఎన్ చేసుకున్నాక కలర్ నేను చేంజ్ చేస్తున్నాను సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను రెడ్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ టెక్స్ట్ కూడా మన టెక్స్ట్ పక్కన నేను యాడ్ చేస్తున్నాను సో మీరు కిందనే యాడ్ చేసుకోండి లేదా ఆ టెక్స్ట్ పక్కనైనా యాడ్ చేసుకోండి పక్కన యాడ్ చేసుకుంటే పెద్ద లిరిక్ వచ్చినప్పుడు మనకి సరిపోవట్లేదు అనమాట సో నేను అందుకోసమే ఒక టెక్స్ట్ కింద ఇంకో టెక్స్ట్ అయితే రాశాను సో మీ ఇష్టం మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా అయితే లిరిక్స్ అయితే కనుక యాడ్ చేసుకొని మనకు ఆ లిరిక్స్ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ రెండు టెక్స్ట్లు కూడా కట్ చేయాలి చూడండి ఇక్కడ మన ఫోటో ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా ఈ టూ లిరిక్స్ కూడా ఎండ్ అవ్వాలన్నమాట సో అలా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోండి సో ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అప్పుడే లిరిక్స్ కూడా ఈ విధంగా ఎండ్ అవుతున్నాయి అన్నమాట సో విధంగా కట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ కావాలి కదా సో దానికోసం సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఫస్ట్ లిరిక్ ఉంది కదా మనం దాన్నే డూప్లికేట్ చేసుకుంటే సరిపోతుంది సో మనం యాడ్ చేసుకున్న ఫస్ట్ ఇరిక్ ఉంది కదా సో ఆ ఫస్ట్ ఇరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టూ డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకి థర్డ్ లిక్ అనేది యాడ్ అయిపోయింది ఇక్కడ పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేజ్ చేసి మనకు సాంగ్లో లిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిక్ అనేది యాడ్ అయిపోయింది ఫర్ ఫోర్త్ లిక్ కూడా కావాలి కదా ఇక్కడ ఉన్న సెకండ్ లిక్ ఉంది దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి ఇలా డూప్లికేట్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఫోర్త్ లీక్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇలా జరుపుకోండి సాంగ్ వినండి సాంగ్ వింటూ ఆ ఫోర్త్ లీక్ని కూడా ఎడిట్ చేసుకోండి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లీక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటచ్ చేసుకోండి సో ఎంటచ్ చేసుకుని ఒక్కసారి సాంగ్ వింటే కనుక చూడండి మనకి ఇలా థర్డ్ లిరిక్ ఫోర్త్ లీక్ చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాం సో మీరు కావాలనుకుంటే కిందైనా యాడ్ చేసుకోవచ్చు పక్క పక్కనైనా యాడ్ చేసుకోవచ్చు సో మనకు ఆ యొక్క థర్డ్ లిరిక్ ఫోర్త్ లిక్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సాంగ్లో ఎగ్జాక్ట్గా అక్కడే ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి మనకు పైన ఫోటో కూడా ఎగ్జాక్ట్గా అదే టైమింగ్లో ఆఫ్ అయిపోతుంది సో ఈ విధంగా మనకు ఇమేజ్ చూడండి సేమ్ ఇదే విధంగా లాస్ట్ లిరిక్ వరకు నేను ఇలా అన్నీ కూడా ఇదే విధంగా యాడ్ చేశాను పైన కింద యాడ్ చేశాను చూడండి తర్వాత చేంజ్ చేశాను సో మీరు కాంటాక్ట్ కింద పైన యాడ్ చేసుకోండి లేదా పక్క పక్కనైనా యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలా సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఆ విధంగా సేవ్ అయిపోయినాక కావాలంటే ప్రివ్యూ కూడా చూసుకోండి సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి